వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్టు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలు కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో ఏదైతే గత నేనున్నాను, నేను విన్నాను, నేను మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మడం తిప్పను, మాట తప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాలలో కూడా పాలనాపరంగా వైఫల్యం చెందారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకంలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ఈ యొక్క 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అనేకమైనటువంటి ప్రజా సమస్యల్ని ప్రజల నుండి స్వీకరించి వివిధ దశలలో మండలంలోనూ అసెంబ్లీ స్థాయిలోనూ అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క ప్రజల నుండి స్వీకరించినటువంటి వినతి పత్రాలని ఒక ఛార్జ్షీట్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసి దీనిని పోలింగా ఏ ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులో లేకుండా అన్నింటిలో కూడా అవినీతి అక్రమాలు పెచ్చలించినటువంటి నేపథ్యంలో ప్రజల ముందుకెళ్లి భారతీయ జనతా పార్టీ ప్రజల నుండి వచ్చినటువంటి వింతలు తీసుకుని వాటిని మేము ఒక ఛార్జ్షీట్ గా రూపొందించి ఈ యొక్క ప్రభుత్వం మీద అభియోగ పత్రం మాపడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు మే 15వ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు అన్ని గ్రామాలలో తిరిగి ప్రజా బాహుళ్యంలో ఒక ప్రజా చైతన్యం తీసుకురావడం కోసం ప్రజా పౌర యాత్ర కూడా చేపట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం దాడులు, దందాలు, ఇసుక, మట్టి, మందు అన్నింటిలో కూడా అవినీతి పెంచగలిగినటువంటి ఒక నేపథ్యం మనకు స్పష్టమవుతోంది. అంతేకాదు ఇవాళ ప్రజలలో ఒక రకమైనటువంటి అశాంతి నెలకొనటం జరిగింది. ఏ ఊరిలో చూసినా వాలంటీర్ల మీదుగా కావచ్చు లేదా గ్రామ సచివాలయాల మీదుగా కావచ్చు, ఇవాళ ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ జగనన్న పేరుతో అంటించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు తమ పథకాలుగా వాటిని ప్రచారం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస యోజన PMAY నిధుల నుండి గృహ నిర్మాణాలు చేసుకోవటం కోసం ఏర్పాటు చేస్తుంటే దాన్ని జగనన్న ఇల్లుగా వారు పేరు మార్చి ప్రజా బాహుళ్యంలో ప్రచారం చేసుకోవటం జరుగుతుంది. అలాగే